నమస్కారం చేసుకోండి. ఓం భోగి భగై సగత్ పూరై నాగబలి దళై యుతం ముక్త చౌక్షాళయామి పాదో ప్రక్షాళయామి. స్వామి వారికి ఆచమనం తీసి అంటే దృష్టి తీసి నీళ్లు పక్కన విడిచిపెట్టండి. ఆ యొక్క ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా పెట్టుకోండి. చంద్రాగ్నిలోచన శ్వేతవర్ణో విఘ్నరాజ పంచవక్త్రో నామాలతో అంటే 16 రకాలైనటువంటి ఉపమానాలతో స్వామి వారిని మనం పూజించుకోవడం జరుగుతుంది. కాబట్టి నమ అన్న ప్రతిసారి కూడా ఓం శ్వేతవర్ణ నమ ఓం విఘ్నరాజాయ నమ ఓం పంచవక్త్రాయ నమ ఓం నిరామయాయ నమ ఓం సర్వ నమ మధ్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానందం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ స్వామి వారికి మీరు తెచ్చినటువంటి అరటి పండ్లు నైవేద్యంగా చేసి పెట్టనమ్మా. అరటి పండ్లు కొద్దిగా ఉపయోగించి స్వామి వారికి నైవేద్యం చూపించండి. నీళ్లు ప్రోక్షించండి. ఆ యొక్క అరటి పండ్ల మీద నీళ్లు ప్రోక్షించండి. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తి భవంతో భ్రవంతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. అక్కడ స్వామి వారికి పూజ చేసినటువంటి పుష్పాలు అక్షతలు కొద్దిగా తీసుకొని కళ్ళకు కొన్ని శిరసన అలంకరించుకోండి. తల్లో శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణ.